సంతానం లేని దంపతులకు శుభవార్త. తక్కువ ఇంజెక్షన్లతో తక్కువ ఖర్చుతో ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా డ్రగ్ ఫ్రీ ఐవీఎఫ్ ని మీకు అందిస్తుంది. కాల్ 9015245245. ఒడిశా రైలు ప్రమాద ఘటనలో ఒక్కొక్కరిది ఒక్కో విషాద గాథ. ప్రమాదం చనిపోయిన కుమారుడి మృతదేహం ఎట్టకేలకు తండ్రికి దొరికింది. ఆ ప్రమాదంలో చనిపోయినటువంటి మృతదేహం ఆ తండ్రికి కొడుకు చివరి చూపు దక్కింది. ఎవరు మరణించారో ఎవరు బతుకున్నారో తెలియనటువంటి దయనీయ పరిస్థితి బాధిత కుటుంబాలది. ప్రస్తుతం రవీంద్ర షాబ్ అనేటువంటి ఒక వ్యక్తి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కొడుకు కోరమండల్ ఎక్స్ప్రెస్ లో ఇంటికి వస్తూ ఉండగా ఈ రైలు ప్రమాదం జరిగింది. విషయం తెలిసిన వెంటనే ఆ తండ్రి ఘటనా స్థలానికి వెళ్తే అతనుకు అక్కడ పరిస్థితి ఏమీ అర్థం కాలేదు. కొడుకు బతికి ఉన్నాడో చనిపోయాడో కూడా అతనికి తెలియదు. అడిగితే సమీపంలోని స్కూల్లో కొన్ని మృతదేహాలు తరలించాం చూసుకోండి అనేటువంటి ఒక సమాధానం ఆయనకు వచ్చింది. అంతే, ఇక్కడ నుంచి వెళ్ళి కుప్పలా పడినటువంటి మృతదేహాల్లో కొడుకు ఉన్నాడో లేడో అని ఆ తండ్రి వెతికాడు. ఆ మృతదేహాల్లో కొడుకు ఉండకూడదని మనసులో ప్రార్థించుకుంటూనే అటు ఇటు వెతుకుతున్నటువంటి దయనీయ పరిస్థితి మరే తండ్రికి రాకూడదని అంటున్నారు. ఎక్కడో చోట క్షేమంగా గాయాలతోనైనా ఉండాలనే ఆశ మరొక వైపు ఉండనే ఉంది. అయితే ఏదో తెలియని భయం కూడా వెంటాడుతూనే ఉంది ఆ తండ్రిని. కానీ ఏదైతే జరగకూడదని అనుకున్నాడో అదే జరిగింది. డెడ్ బాడీ దొరకడంతో ఇక తన కొడుకు లేడనే విషయాన్ని తెలుసుకుని కన్నీరు మున్నీరయ్యాడు ఆ తండ్రి.